మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్న వారు. ఇంతకుముందు క్లాస్లో మీరు స్ప్రెడ్షీట్ యొక్క స్టాండర్డ్ టూల్బార్ ఆప్షన్ల గురించి నేర్చుకున్నారు మరియు కొన్ని ఫార్ములాలని ఉపయోగించటం ప్రాక్టీస్ చేశారు. ఈరోజు క్లాస్ని మొదలుపెట్టే ముందు కొంత రివిజన్ చేసుకుందాం. స్ప్రెడ్షీట్లో డిఫాల్ట్గా ఎన్ని షీట్స్ ఉంటాయో మీరు చెప్పగలరా? స్ప్రెడ్షీట్లో డిఫాల్ట్గా 3 షీట్స్ ఉంటాయి. స్టేటస్ బార్లో మీరు ఏమేమి ఆప్షన్లని చూడగలరు? స్టేటస్ బార్ అన్ని షీట్ల గురించిన సమాచారాన్ని, జూమ్ బాక్స్ని మరియు మరికొన్ని ఫార్ములాలని చూపిస్తుంది. స్ప్రెడ్షీట్లో రో లేక కాలమ్స్ మరియు షీట్ యొక్క గరిష్ట సంఖ్య ఏమిటో మీరు చెప్పగలరా? ఒక స్ప్రెడ్షీట్ గరిష్టంగా 1048576 రోస్ని కలిగి ఉంటుంది. స్ప్రెడ్షీట్లో గరిష్టంగా ఉండే కాలాలు 1024. స్ప్రెడ్షీట్ గరిష్టంగా 256 షీట్లని కలిగి ఉంటుంది. స్పెల్లింగ్ మరియు ఆటోచెక్ ఆప్షన్లని ఉపయోగిస్తే ఏం జరుగుతుందో మీరు చెప్పగలరా? మీరు మీ డాక్యుమెంట్లో ఏదైనా పదాన్ని టైప్ చేసినప్పుడు ఏదైనా తప్పు చేస్తే వాటిని సరిచేయటానికి స్పెల్లింగ్ మరియు ఆటోచెక్ ఆప్షన్లని ఉపయోగిస్తారు. దీనికోసం మీరు షార్ట్కట్ కమాండ్ F7ని కూడా ఉపయోగించవచ్చు. మీరు రో లేక కాలం నుంచి పెద్ద వాల్యూని కనుగొనాలంటే ఏ ఫార్ములాని ఉపయోగిస్తారు? దీనికోసం మీరు మ్యాక్సిమం ఫార్ములాని ఉపయోగిస్తారు. మీరు 10 మంది విద్యార్థుల రిజల్ట్ శాతాన్ని లెక్కించాలంటే లెక్కించగలరా? స్ప్రెడ్షీట్లో మీరు విద్యార్థుల మార్కుల శాతాన్ని లెక్కించవచ్చు. దీనికోసం మీరు యావరేజ్ ఫార్ములాని ఉపయోగించాలి. మీరు స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని ఎన్ని రకాలుగా సేవ్ చేయవచ్చో చెప్పగలరా? మీరు స్ప్రెడ్షీట్ డాక్యుమెంట్ని 3 రకాలుగా సేవ్ చేయవచ్చు. మొదటి పద్ధతి మెనూ బార్ని ఉపయోగించి, రెండవ పద్ధతి స్టాండర్డ్ టూల్ బార్ని ఉపయోగించి, మూడవ పద్ధతి షార్ట్కట్ కమాండ్ F5ని ఉపయోగించి. ఆట్ మరియు ఈవెన్ ఆప్షన్లని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఆట్ ఆప్షన్ని ఉపయోగించి మీరు 2తో భాగించలేని సంఖ్యలు 1, 3, 5, 7, 9 లాంటి వాటిని పొందవచ్చు. ఇవన్నీ బేసి సంఖ్యలు. ఈవెన్ ఆప్షన్ని ఉపయోగించి మీరు 2తో భాగించగలిగే సంఖ్యలు 2, 4, 6, 8, 10 లాంటి వాటిని పొందవచ్చు. ఇవన్నీ సరి సంఖ్యలు. ఇప్పుడు మీ కంప్యూటర్లను స్విచ్ ఆన్ చేసి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాము. ఈరోజు మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకుంటారు. మీరు నేర్చుకునే కొత్త ఫార్ములాలు ఎల్సిఎం, జీసీఎం, క్వార్టినెట్ మరియు రేడియస్, రేడియాన్స్. తరువాత మీరు స్ప్రెడ్షీట్లో ఏదైనా డేటాని టైప్ చేయండి లేక మీకు చూపించిన టేబుల్ని పిక్చర్లో కాపీ చేయండి. తరువాత మీరు మీ ఫైల్ని
డెస్క్టాప్ పైన సేవ్ చేయటానికి స్టాండర్డ్ టూల్ బార్ని ఉపయోగించండి. ఇలా చేశాక మీ టీచర్కు చూపించండి. ఒకవేళ మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఫైల్ నేమ్ అనే దగ్గర క్లాస్ 2 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ అక్కడ సేవ్ అవుతుంది. మీరు మీ షీట్ను మినిమైజ్ చేసి మీ ఫైల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు కొత్త స్ప్రెడ్షీట్ ఫైల్ని తీసుకురావటానికి స్టాండర్డ్ టూల్ బార్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి మరియు దీనిని మీ టీచర్కు చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త స్ప్రెడ్షీట్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫైల్లో మీరు డేట్, టైం, మంత్ లాంటి కొన్ని ఫార్ములాలని ఉపయోగిస్తారు. ఇప్పుడు మీరు ఈ ఫార్ములాలని ఎలా అప్లై చేస్తారో ఒకదాని తరువాత ఒకటి చూపించండి. మొదట మీ షీట్లో ఈ రోజు తారీఖుని ఎలా పొందుతారో చూపించండి. తరువాత మీరు సమయాన్ని ఎలా పొందుతారో చూపించండి. తరువాత మీరు నెలని ఎలా పొందుతారో చూపించండి. ఒకవేళ మీకు ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి మనము ఈ ఫార్ములాని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల పైన ఉన్న సెల్ లోపల క్లిక్ చేసి కరెంట్ డేట్, తరువాత సెల్ లోపల డేట్, తరువాత సెల్ లోపల మంత్ అని టైప్ చేసి తరువాత రెండవ సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు నౌ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ మరియు క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీకు కరెంట్ డేట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు రెండవ సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు డేట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత 2017 తరువాత సెమీకోలన్ను టైప్ చేసి తరువాత 1 టైప్ చేసి సెమీకోలన్ను టైప్ చేసి 28 టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీరు మీ సెల్ లోపల డేట్ని పొందవచ్చు. తరువాత ఇజ్ ఈక్వల్ టు మంత్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి A2 సెల్ను క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే 1 అని రావటం గమనించవచ్చు. ఎందుకంటే ఈ సెల్ లోపల 1వ నెల ఉంది కాబట్టి. ఇప్పుడు మీరు D3 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు డేట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత 2017 తరువాత సెమీకోలన్ తరువాత
టూ మళ్ళీ సెమీకోలన్ వన్ తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే ఈ సెల్ లోపల కూడా డేట్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మంత్ కింద ఉన్న సెల్లో కూడా క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మంత్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మీరు దాని ముందు ఉన్న సెల్ను క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే ఈ సెల్ లోపల 2 అని వస్తుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్ లోపల 2వ నెల ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు 5, 7, 9, 10 లాంటి కొన్ని నెంబర్ల ఫ్యాక్టోరియల్ని ఎలా పొందుతారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి మనము ఫ్యాక్టోరియల్ని ఎలా పొందుతామో నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఈ ఫైల్ని క్లోజ్ చేసి మీరు ఇంతకుముందు సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో షీట్ లోపల క్లిక్ చేసి నంబర్స్ అని టైప్ చేసి తరువాత సెల్ లోపల ఫ్యాక్టోరియల్ అని టైప్ చేసి తరువాత నుమర్స్ కింద వాల్యూస్ని టైప్ చేసి తరువాత ఫ్యాక్టోరియల్ కింద ఉన్న సెల్ లోపల ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత దానికి ముందు ఉన్న సెల్ను టైప్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క ఫ్యాక్టోరియల్ రావటం గమనించవచ్చు. ఇలా మీరు తరువాత సెల్ లోపల కూడా ఇజ్ ఈక్వల్ టు ఫ్యాట్ అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ తరువాత దాని ముందు ఉన్న సెల్ను సెలెక్ట్ చేసి క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేయాలి. ఈ విధంగా మీరు ఫ్యాక్టోరియల్స్ను కనుగొనవచ్చు. ఇప్పుడు మీరు ఈ ఫైల్ని క్లోజ్ చేసి మీరు ఇంతకు ముందు సేవ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు మీరు ఎల్సిఎం, జీసీడి, రేడియాన్స్ లాంటి కొన్ని కొత్త ఫార్ములాలని నేర్చుకుంటారు. ఎల్సిఎం ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీ అందరికీ తెలుసా? ఎల్సిఎం ఫార్ములాని ఉపయోగించి కొన్ని నంబర్ల గ్రూప్ నుంచి మనము అత్యంత తక్కువ కౌంట్ వాల్యూని పొందవచ్చు. మీరు మీ లెక్కల తరగతులలో నేర్చుకున్న విధముగానే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎల్సిఎం ఆప్షన్ని ఉపయోగించటం నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో వీడియోలో చూపిన విధంగా సెల్స్ లోపల క్లిక్ చేసి కొన్ని వాల్యూస్ని టైప్ చేయాలి. ఇప్పుడు మీరు వాటికి కింద ఉన్న సెల్స్ లోపల వీడియోలో చూపిన విధంగా నెంబర్స్ను టైప్ చేయాలి. తరువాత
F3 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అని టైప్ చేసి ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసిన తరువాత మూడు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క సెల్ లోపల వాల్యూ రావటం గమనించవచ్చు. ఈ వాల్యూ ఎల్సిఎం వాల్యూ అని అర్థం. తరువాత జీసీడీ ఫార్ములా గురించి నేర్చుకుందాం. జీసీడీ ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తారో మీకు తెలుసా? జీసీడీ ఫార్ములాని ఉపయోగించి మీరు ఒక నెంబర్ల గ్రూప్ నుంచి ఒక మామూలు వాల్యూని పొందవచ్చు. మీరు ఒక నెంబర్ల సెట్ నుంచి ఇచ్చిన నెంబర్లన్నింటినీ భాగాహరించగానే గ్రేటెస్ట్ కామన్ నెంబర్ని కనుగొనాలనుకుంటే అప్పుడు మీరు జీసీడీ ఫార్ములాని ఉపయోగిస్తారు. ఇప్పుడు ఈ వీడియో సహాయంతో జీసీడీ ఫార్ములా యొక్క ఉపయోగం గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల క్లిక్ చేసి జీసీడీ అని టైప్ చేయండి. తరువాత మీరు ఇజ్ ఈక్వల్ టు జీసీడీ అని టైప్ చేసి తరువాత B3 నుంచి D3 వరకు సెల్స్ను సెలెక్ట్ చేసుకొని తరువాత క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న సెల్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్లో డేటా అంతటి మ్యాక్సిమం నెంబర్ని ఎలా పొందుతారో చూపించండి. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో సహాయం తీసుకోండి. ఇప్పుడు మీరు వీడియోలో చూపిన విధంగా F2 సెల్ లోపల క్లిక్ చేసి ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్ అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ టైప్ చేసి తరువాత డి రో మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ప్రెస్ చేస్తే మీకు ఒక మ్యాక్సిమం వాల్యూ రావటం గమనించవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న వాటిలో ఈ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అని అర్థం. ఇప్పుడు డేటాని ఆరోహణ క్రమంలో ఎలా అమరుస్తారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక కాలంను సెలెక్ట్ చేసుకుని పైన ఉన్న ఆరోహణ క్రమం పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల కరెంట్ సెలక్షన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క సెలక్షన్ చేసుకున్న కాలంలోని వాల్యూస్ అన్ని ఆరోహణ క్రమంలోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ ఫైల్ని PDF ఫార్మాట్లోకి ఎలా మారుస్తారో చూపించండి మరియు దానిలో పాస్వర్డ్ని అప్లై చేయండి. మీరు దీనిని అర్థం చేసుకోకపోతే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. మీరు
సెక్యూరిటీ ఆప్షన్ లోని సెట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు మీ యొక్క పాస్వర్డ్ను టైప్ చేయాలి. తరువాత సెట్ పర్మిషన్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఒక బాక్స్ రావటం చూస్తారు. ఇందులో మీరు ఒక పాస్వర్డ్ను సరిగా టైప్ చేయలేదని అర్థం. అంటే మీరు ఒకసారి పైన ఉన్న పాస్వర్డ్ని తీసి మళ్ళీ టైప్ చేసి తరువాత కింద ఉన్న పాస్వర్డ్ని కూడా మార్చి వేరే పాస్వర్డ్ని పెట్టాలి. తరువాత ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్కి పాస్వర్డ్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్పర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలో సెలెక్ట్ చేసుకుని సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీ ఫైల్ ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది. మీరు మన ఫైల్ని మినిమైజ్ చేసి డెస్క్టాప్ పైన ఉన్న ఆ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే మీ యొక్క పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇందులో పాస్వర్డ్ బాక్స్ కూడా వస్తుంది. మీరు పాస్వర్డ్ని టైప్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు మీ షీట్ లోపల ఉన్న మినిమం వాల్యూని ఎలా కనుగొనాలో నేర్చుకుంటారు. మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియోని చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో G2 సెల్ లోపల క్లిక్ చేసి =MIN అని టైప్ చేసి తరువాత ఓపెన్ బ్రాకెట్ను టైప్ చేసి తరువాత D కాలంని సెలెక్ట్ చేసుకుని క్లోజ్ బ్రాకెట్ను టైప్ చేసి ఎంటర్ బటన్ను ఉపయోగిస్తే మీ యొక్క సెలక్షన్ చేసుకున్న కాలంలోని మినిమం వాల్యూ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా కాలం యొక్క డేటా అంతటిని ఆవరోహణ క్రమంలో ఎలా పొందుతారో చూపించండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న ఒక కాలంను సెలెక్ట్ చేసుకుని తరువాత పైన ఉన్న డిసెండింగ్ ఆర్డర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు కరెంట్ సెలక్షన్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ యొక్క షీట్ లోపల ఉన్న ఆ కాలంలో ఉన్న వాల్యూస్ డిసెండింగ్ ఆర్డర్లోనికి రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ ఇక్కడ ముగుస్తున్నందున ఇప్పుడు మీ అందరూ మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్లని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు మీరు ఇంతకుముందు నేర్చుకున్న ఆప్షన్లని రివైజ్ చేసుకున్నారు మరియు ప్రాక్టీస్ చేశారు. మీరు కొన్ని కొత్త ఫార్ములాలు ఎల్సిఎం, జీసీడీ లాంటి వాటి గురించి కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.